మాతృ నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను నారీ నడుల ప్రేమ నడుమనే పోవు నడక నేర్పిన ప్రేమ నడకయం ప్రేమ నా తోడనే వచ్చిన తల్లి ప్రేమ నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను నారీ నడుల ప్రేమ నడుమనే పోవు నడక నేర్పిన ప్రేమ నడకయం ప్రేమ నా తోడనే వచ్చిన తల్లి ప్రేమ ఇడుములందైనను ఎడవాసిపోదు ఇంత గాయంబైన ఎడతట్టుకోదు ఇడుములందైనను ఎడవాసిపోదు ఇంత గాయంబైన ఎడతట్టుకోదు కొడుకు దేవత ఎంచు కొలిచెడి ప్రేమ గుడిగట్టలేనిది గుండెల ప్రేమ మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 15వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బ్రహ్మాండమైన పదార్థాలన్నీ నైవేద్యంగా పెట్టారు అక్కడ. అన్నీ ఆ ముందు మండపంలో పెడితే అనుకున్నాడు మనవాడు, వీళ్ళంతా ఇక్కడే పెట్టి పడుకుంటారు, మనం శుభ్రంగా వీళ్ళని పడుకోనిచ్చి కానిచ్చేయచ్చు అనుకున్నాడు. అలా చేస్తారా ఎవరైనా? మండపంలో పెడతారా పదార్థాలని? నైవేద్యం గర్భగుడిలో పెడతారు, తర్వాత తలుపులు వేస్తారు, ఏదో దేవుడు దండానికి ఆ సమయం పెడతారు అక్కడ, తర్వాత ప్రసాదంగా పుచ్చుకుంటారు. సరే, శివరాత్రి నాడు వీళ్ళు ఎలాగో భోజనాలు చేయకూడదు కాబట్టి, అప్పటికే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి ఈ నృత్యాల్లో పాటల్లో విందుల్లో జాగరణాల్లో తెల్లారాక ప్రసాదం కింద పెట్టుకెడదాం అనుకున్నారు. అనుకుని మొత్తం అంతా దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం గర్భగుడిలో పెట్టారు. పైగా పులిహోర లాంటి పదార్థాలు అందులో ఇంగువ లాంటివి వేయడం వల్ల తెల్లారేకే బాగుంటాయి. అసలు పులిహోర ఎప్పుడు, రేపటికే, అది సిద్ధాంతం అది. అందుకని అన్నీ బాగుంటాయి శుభ్రంగా అని గర్భగుడిలో పెట్టారు, నైవేద్యం పెట్టారు. పూజలు చేసి 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 ఉన్నారేమో అలసిపోయి ఆ మండపంలోనే పడుకున్నారు. పెద్ద మండపం, కొన్ని వందల మంది పడుకోవచ్చు. అందుకని లింగోద్భవ కాలం వరకు ఉంటే చాలుగా. అందుకని లింగోద్భవ కాలం దాటింది. నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ మందాకిని సరిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠ ఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చ్యుత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమశివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ అంబుధిబోలుగంగ శిర మందున దంచిన నీకు మానవుల్ చెంబెడు నీళ్లు పోసిన వశీకృతుడౌచు చెరింతు వంట అంబుధిబోలు గంగ శిరమందున దంచిన నీకు మానవుల్ చెంబెడు నీళ్లు పోసిన వశీకృతుడౌచు చెరింతు వంట జ్ఞానాంబుధి ఎందు మున్కలిడు ఆత్మ వివేకము కల్గనిమ్మ జ్ఞానాంబుధి ఎందు మున్కలిడు ఆత్మ వివేకము కల్గనిమ్మ ఈ తుంబ వదల్పుమా సుతులు దోషడు నీళ్లు విదల్పకుండగన్ ఈ తుంబ వదల్పుమా సుతులు దోషడు నీళ్లు విదల్పకుండగన్ లోకం వెప్పుడు మార్పు చేసెదవు కల్లోలబ్ధులవు భావముల్ శోకాగ్నిచ్చటలావరించినవి లోకం వెప్పుడు మార్పు చేసెదవు కల్లోలబ్ధులవు భావముల్ శోకాగ్నిచ్చటలావరించినవి వాక్స్రోతస్సులు ఈ మంటలన్ పోకార్పంగలు గంగ వాక్స్రోతస్సులు ఈ మంటలం పోకార్పంగలు గంగ నేను పొడు రొప్పుల రోజులే చాలు వాక్స్రోతస్సులు ఈ మంటలం పోకార్పంగలు గంగ నేను పొడు రొప్పుల రోజులే చాలు నీవే కానింతట దిక్కులేదు నీవే కానింతట దిక్కులేదు నటనా విన్యాస ధన్యా శివా నటనా విన్యాస ధన్యా శివా.
ఇలా పద్యాలు పాటలతో పరమానందంగా ఉండి అలసి సొలసి నిద్రపోయారు. మనవాడు కూడా వాళ్లతో పాటు ఊగుతున్నాడు ఊగుతున్నాడు అలా చూస్తున్నాడు అలా చూస్తున్నాడు. ఆ పదార్థాల మీద మధ్యలో కూడా శివ అవి ఉన్న పట్టుకెళ్ళారేమో అని బెంగ. ఎందుకంటే ఆకలి మీద ఉన్నవాడికండి పదార్థం ఎంత ఉంటే అంతా ఒక్కసారే తినేయాలనిపిస్తుంది. అది ఇప్పుడు రుచి కూడా తెలియదు. అందుకే సంస్కృతంలో మాట వచ్చింది బుభుక్షిత కిం ద్వికరేణ భుక్తి అని. ఎంత ఆకలి ఉంటే మాత్రం రెండు చేతులతో తింటారని తింటాడు ఒకడు. ఆకలి అలా ఉంటుంది. అందుకని చూస్తున్నాడు అవకాశం కోసం. సరిగ్గా లింగోద్భవ కాలం దాటింది, ఇంకా స్తోత్రాలు పాడారు, అలసిపోయారు, కాళ్ళు లాగేస్తున్నాయని నిద్రపోయారు. అక్కడికక్కడే పడుకున్నారు. పొద్దున్న నుంచి ఉపవాసం, వీళ్ళు ఇల్లు బంగారంగా, నిజంగానే బంగారం అవుతుంది. ఉపవాస ఫలం సామాన్యమా, శివరాత్రి సామాన్యమా, కార్తీక మాసం శివుడు సామాన్యమా? శివరాత్రి మాఘమాసంలో వచ్చేదైనా దీపం ప్రధానమండి. ఇక్కడ ఆ దీపం కార్తీక దీపం అనుబంధం ఏమిటో మనం ఈ కథ ద్వారా చెప్పుకుంటాం. ఆ దీపమహిమ ప్రధానం. అది జన్మ జన్మలకు ఎలా దీపమహిమ ఫలము మనకి వెన్నంటి వస్తుంది, మన ఆనందింపజేస్తుంది, మహత్తరమైన స్థితినిస్తుంది అనే దానికి ఇది ఉదాహరణ. అందుకని శివరాత్రి పగలల్లో ఉపవాసం పాప నీరసం వచ్చేసింది పడుకున్నారు. అప్పుడు చూశాడు మనవాడు ఇంక నిద్ర ఎందుకు పడుతుందండి. నిద్రాదేవిని బ్రహ్మదేవుడు సృష్టించాట. సృష్టించినప్పుడు ఆవిడ అడిగింది, ఎక్కడికెడితే నా పని జరుగుతుంది, ఎక్కడికెడితే జరగదు చెప్పమంది. మూడు చోట్లకు వెళ్ళకు జరగదు, మూడు చోట్లకు వెళ్ళు బాగా జరుగుతుంది అన్నట్టు. అంటే ముగ్గురు తొందరగా పడుకుంటారు, ముగ్గురు అసలు పడుకోరు. ఎవరా పడుకోని వాళ్ళు అంటే త్రీణి స్థానాన్ని అనిద్రాయాక చౌర్య ద్యూత పరాంగనాక త్రీణి స్థానాన్ని నిద్రాయాక స్వభార్య ఆ పుస్తకం జప అన్నారు శాస్త్రంలో. సరదాకి చమత్కారంగా చెబుతారు. మూడు పనుల్లో ఉన్నవాడు పడుకోడు, చౌర్య దొంగతనంలో ఉన్నవాడు పడుకోడు. వాడు పనే రాత్రి పడుకుంటే ఎలాగా, వాడికి ఆఫీస్ టైమింగ్స్. జీవిత పేకాడేవాడు కూడా పడుకోడు, ఒంటి గంట అయినా ఇంకో రెండు ఆటలేమంటూ ఉంటాడు. పరాంగణ పరస్త్రీలైంది ఆసక్తి కలిగిన వాడు కూడా పడుకోడు. వాడి వ్యాపారం వాడిది, వాడికి నిద్ర అట్టదు. ఎవరు సుఖంగా పడుకుంటారయ్యా? పుస్తకం పుస్తకం పట్టుకున్నవాడు పడుకుంటాడు. ఇంకా మనలో చాలామందికి తెలుసు, శుభ్రంగా ఏదో పురాణం చదువుదామని పట్టుకుంటా పట్టుకోగానే నిద్ర వస్తుంది. అందుకే మనకి బెడ్ లైట్ ఒకటి ఏర్పాటు చేశారు, అక్కడే నొక్కుకుందుకు వీలుగాను. జప జపం చేస్తే ముందే వస్తుంది, చెప్పేదేముంది? అసలు గాఢమైన జపం అంటే నిద్రే. మన కోసమే శంకరాచార్య నిద్రా సమాధి స్థితికి అని రాశారు, నిద్రపోరా అబ్బాయి సమాధిలో ఉన్నట్టే అని. ఇక స్వభార్య పదేళ్ళు అయిన తర్వాత భార్యతో ఉన్నా సరే నిద్ర వస్తుంది, ఇంకా అంతకంటే ఉంది. అందుకని ఈయన చౌర్యం దొంగతనం ఆశతో ఉన్నాడు. ఈయన నిద్రపడ్డదా గుండెకి నిద్రపడట్టే. అందుకని నేను అక్కడ అవధానం చేస్తున్నాడు, రావణాసురుడికి 10 తలకాయలు ఉంటాయి కదండి, మరి పడుకునేటప్పుడు ఎలాగా అన్నారు. మరి అడ్డం కదా, ఇవన్నీ అడుగుడు తిరగలేడు కదా. అసలు వాడు పడుకుంటే కదా శాస్త్రంలో చెప్పారయ్యా పరస్త్రీ ఏం దృష్టి ఉన్న వాడికి నిద్ర పట్టదని. అందుకని వాడికి నిద్ర పట్టదు కాబట్టి పడుకునే అవసరం లేదు, అలాగే ఉన్నాడు కూర్చోవాలని. చమత్కారం అంటే అంతే. అలాగే మన వాడికి నిద్ర పట్టే చౌర్యం. అందుకని అందరూ పడుకున్న అవస్థ చూశాడు నెమ్మదిగా భక్తుల కాళ్ళ మధ్యలో. ఎందుకు వాళ్ళు కూడా ఎవడో కాళ్ళలో కాళ్ళు వేళ్ళలో వేళ్ళు వేసేసి పడుకున్నారు. ఏమి కులభేదాలు కూడా లేవు, స్త్రీ పురుష భేదాలు ఏం తెలియవు, అంతా శివమయం. వీడొక్కడే శివమయంగా ఉన్నాడు ఇక్కడ పనికి మాలిన ఆలోచనలతోటి. అన్నం మీద తప్ప ఆత్మ మీద లేదు వీడికి దృష్టి. అలాగ నెమ్మదిగా గర్భగుడి దగ్గరికి వెళ్ళాట. ఆ వెళ్ళినప్పుడు వాడి వేషం, వాడు ప్రవేశించిన విధానం శ్రీనాథుడు వర్ణిస్తున్నాడు చూడండి. ఏమి మహానుభావుడు అసలు ఈ దొంగతనం మీద ఇంత పరిచయం, దొంగతనం గురించి ఇంత ప్రజ్ఞ, ఇంత పరిచయం ఎక్కడదు. కవి తలుచుకుంటే ఏమైనా వర్ణించగలడండి ఎంత చక్కగా. అసలు శ్రీనాథుడే దొంగతనం చేశాడా, ఈయనకి 10 అనుభవం ఉంటే తప్ప ఈ పద్యం రాయలేడు అనిపిస్తున్నాడు నిజంగా. కట్టాయితంబుగా కటిమండలంబున తీర్చి దట్టీచేల దిండుగట్టి, కట్టాయితంబుగా కటిమండలంబున తీర్చి దట్టీచేల దిండుగట్టి, తలుపు కిర్రనకుండ తరిమి కొంచెంబైన సన్నవాకిట కొంచెంబైన ఓరవాకిట దేహముయ్యజునిపి, తలుపు కిర్రనకుండ తరిమి కొంచెంబైన ఓరవాకిట దేహముయ్యజునిపి, మునివేళులొయ్యమోపి మునివేళులొయ్యమోపి, చప్పుడు కాని పరిపాటి పవనంబు వట్టి నడచి, మునివేళులొయ్యమోపి చప్పుడు కాని పరిపాటి పవనంబు బట్టి నడచి, దీపాంకురఛాయ తెలివి జాలని ఎట్టి కొనచీకటినిలోని కొనరచొచ్చి, దీపాంకురఛాయ తెలివి చాలని ఎట్టి కొనచీకటినిలోని కొనరచొచ్చి,
పల్లెరములంద పూప సూపములతోడ అరటి పండులతోడ అజ్జింబుతోడ దధిపయ క్షౌద్ర బహు పదార్థములతోడ ధవళ కలమాన్న వీక్షించి ధరణిసురుడు ధవళ కలమాన్న వీక్షించి ధరణిసురుడు అభిషేక ప్రియ శంభు అలంకార ప్రియో విష్ణు నమస్కార ప్రియ సూర్యక బ్రాహ్మణో భోజన ప్రియక. అంతవరకు నెమ్మది నెమ్మదిగా ఉన్నవాడు ఒక్కసారి పదార్థాలు కనపడేసరికి విజృంభించాడు. అందుకే పద్యంలో కూడా నేను కంఠం మార్చా. దొంగతనం చేసేటప్పుడు పద్యం చదివే విధానం కంఠం వేరు, ఆయన లక్ష్యాన్ని చేరుకున్నాక ఆ కంఠం పెంచే విధానం వేరు. అధ్యాపకులు గమనించాలి పద్యం ఎలా చదవాలో. ఈ పద్యాన్ని పట్టుకుని దొంగతనం పద్యం ఇది, నెమ్మది నెమ్మదిగా పెడుతున్నాడు. పక్క వాళ్ళకి వినపడకూడదు, ఆయన పెడుతుంటే మనం పక్క క్లాసులో కూడా వినపడేలా పద్యం చదవకూడదు. కానీ చదవాలి మరి, ప్రేక్షకులకు విద్యార్థులకు వినపడాలిగా. నాటకంలో తనలో అనుకోమంటారు ఒక మాట, తనలో అంటే నీలో నువ్వు అనుకుంటే అలాగే పైకే అనాలి, మైకులో వినపడాలి, జనానికి తెలియాలి. అందుకని విద్యార్థులకు వినపడాలి. అందులో కొంచెం నెమ్మదిగా చదవాలి, నెమ్మదిగా. కట్టాయి తంబుగా కటిచే కటిభా కటిమండలంబున తీర్చి దట్టి చేల దిండుగట్టి, ఇది కొంచెం పైకి చదివినా పర్వాలేదు. ఎందుకంటే వస్త్రం ఈ దొంగతనానికి పూర్వం పంచికట్టుకునే వాళ్ళుగా బ్రాహ్మణుల దగ్గర నుంచి, వంట బ్రాహ్మణుల దగ్గర నుంచి, అన్ని కులాల వాళ్ళు చాకళ్ళు మంగళ అందరూ పంచలే కదండి. పైగా మీరు ఆ పంచకట్టే విధానం వేరు, బ్రాహ్మణ విధానం వేరు, రాజు వేరు, కోమట్లు వేరు, ఇతర కులాల వారు వేరు. వారి వృత్తులను బట్టి వారికి అందుబాటులో ఉండేలా పంచకట్టేవారు. వ్యవసాయదారులు ఎప్పుడు ఒక కొంగు ఎప్పుడు పంచే కొంగు పైకే ఉంటుంది, రెండు కింద కట్టరు వాళ్ళు, ఒకటి కిందకు ఉంటుంది. వ్యవసాయానికి ఆ పద్ధతి అనుకోవాలి, అవసరమైతే దీన్ని పైకి లాగుతాడు, దిగుతాడు చేలో, మళ్ళీ రోడ్డు మీద వచ్చాక కిందకు దించుతాడు. బ్రాహ్మణికి చేలో దిగాల్సిన పని లేదు, ఎందుకంటే రెండు అంచులు, రెండు కాళ్ళు అంచులు కిందకు ఉంటాయి, పాదాల మీద జీరాడుతున్నట్టుగా ఉంటుంది, అంచు అందంగా ఉంటుంది. మంచిగట్టు అందం ఉండి ఇలా అంచు వచ్చిందంటే అంచు ఉండాలి లెక్కది. అందుకని కింద ఏదో రంగు రంగు అంచు, పైన ఏదో రంగు శాలువా, ఏదో ఉంటే అందంగా ఉండదు, దానికి తగిందే ఉండాలి. అలాగే కట్టాలి పంచి. పంచి కట్టమన్నా పద్యం వల్లమన్నా తెలుగు వాడిని మించిన వాళ్ళు లేడు. పంచి కట్టుటయ్యందు పద్యం వల్లుటయ్యందు గరికపాటికి సాటి గరికపాటికి ఎవరో బిరుదం కూడా ఇచ్చారు మనకి. అందుకే ఆ పంచి కట్టినా అంత అందంగా ఉండాలి. అలా పంచి కడతారేమో, ఈ దొంగతనం అప్పుడు పెడుతుంటే ఆ పంచి కొసలు కిందికి వేలాడేవి ఎక్కడైనా అతుక్కున్నాయనుకోండి, ఏ మేక్కో దేనికో, అప్పుడు పడిపోతాం, అప్పుడు నలుగురు లేస్తారు. అందుకని కట్టాయితంబుగా, ఆయుతం అంటే సిద్ధపడ్డ, అన్నిటికీ సిద్ధపడినట్టుగా, పారిపోవడానికి కూడా ఎవరైనా లేస్తే పారిపోవాలి. అందుకని కటిమండలంబున ఈ కటిభాగంలో తీర్చి దట్టి చేల దిండుగట్టి. ఈ దట్టి చేల అంటే ఈ నడుము భాగంలో కట్టుకునే గుడ్డ, కాశగుడ్డ, కాశగుడ్డ అంటారు. వీరులు కూడా ఇక్కడ నడుము బిగించారు, నడుము బిగిస్తే యుద్ధానికి సిద్ధం అవుతారు. వంట చేసేవాళ్ళు కూడా నడుము బిగించేవారు. అందుకే నడుము బిగించడం అంటే కార్యక్రమం ప్రారంభించడం అనే ప్రారంభం వచ్చింది. బాలయంత్రాలు కూడా నడుము బిగుస్తుంది, అది ప్రారంభించడం కాదు ముగించడం. నడుము బిగించడం అంటే ఎందుకు, వంట చేసినా యుద్ధానికి వెళ్ళినా ఇవి ఇలాంటి పనులు చేసినా దేనికైనా నడుము బిగిస్తారు. ఆ కాశగుడ్డ అని ఉత్తరయంలో ఉంటుంది, దాన్ని తీసి ఇలా కడతారు. అదే దట్టి చేల. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టు తట్టి సందేతాజితులను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు. అదే బంగారు మొలత్రాడు పట్టు తట్టి. ఆ పట్టు తట్టి అంటే యశోద వాళ్ళ అబ్బాయికి ఈ చిన్న కటిభాగంలో కట్టే వస్త్రాన్ని పట్టు వస్త్రం కట్టింది, అదే పట్టు తట్టి. దాన్ని దట్టి అంటారు, దట్టి అంటారు, అసలు మాట దట్టి శ్రీనాథుడు చెప్పాడు. అది కొంచెం అందమర జమీందారులు బిడ్డ, ఈయనేమో పేదవాడు అయ్యాడు, ఇప్పుడు ఏమో చినిగిపోయిన గుడ్డ. అందుకని ఆ కటిమండలంలో ఆయన ఈ వస్త్రాన్ని దట్టి చేయాలి దిండు కట్టు, తరగడ ఏదో ఇలా కట్టినట్టుగా అలా కట్టాడు సుబ్బారావు చుట్టూ మళ్ళీ ఊడిపోకుండా. అప్పుడు నెమ్మదిగా తలుపు కిర్రనకుండా తరిమి, తలుపు ఇలా తీస్తుంటే కిర్ర మందనుకో. కొంతమంది ఆ మాత్రానికి మెలకు వచ్చేవాళ్ళు ఉంటారు, కోడుకునుకు వాళ్ళు ఉంటారు. లేదు వాళ్ళు లేచారంటే ఏముంటుంది అంటారు ఎవరు. అందుకని అలా అనకూడదు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మృత్యుకటకంలో శూద్రకుడు నాటి శూద్రకుడు మృత్యుకటకంలో చెబుతాడు, ఆ తలుపు సందుల్లో నా మరత బంధుల్లో నీళ్లు పోస్తారట, నీళ్లు పోస్తే కిర్రు మందు, నూనె పోసినా అంతే, నీళ్లు పోసేవారు. మళ్ళీ ఆ నీళ్లు పోసిన చెయ్యి ఇలా అన్నాం అనుకో, పక్కన ఉన్న పడుకున్న వాడి మీద పడుతుంది, వాళ్ళు వేస్తాడు. చాలా జాగ్రత్త పడి, అమ్మో ఇది పెద్ద శాస్త్రం, ఇది చోరాచార్యులు వారిని. అసలు దొంగతనం చేసే వాళ్ళకి ఒక గురువు, ఒక ఆచార్యుడు, ఒక గురువు, ఒక దేవుడు, ఒక శాస్త్రం ఉన్నాయండి. వాళ్ళ గురువు చోరాచార్యులు వారు, వాళ్ళ శాస్త్రం చోర శాస్త్రం, వాళ్ళ దేవుడు ఎవరో తెలిసి ఆశ్చర్యపోతాం మనం. కుమారస్వామి పూర్వం దొంగలు దొంగతనం చేస్తే కుమారస్వామికి సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకెళ్ళేవారు. పావును కాదు, మొట్టమొదటి కన్నం వేసిన వాడు కుమారస్వామిటే. అది ఎవరి కథ వారికి ఉంటుంది, అంతే వాళ్ళు దేవుడు పుట్టించుకున్నారు. కుమారస్వామి ప్రతిష్ట పాడైపోయింది,
మొట్టమొదటి కన్న వేసిన వాడు కుమారస్వామి. సోత్రకుడు మృత్యుకటకంలో ఉంది విషయం. ఎందుకు ఆయన పాపం కంచ పర్వతానికి కన్న వేసాడు బల్లింతోటి. అవతల వాడు తారకాసురుడు, వాడు జయించిన కోసం కన్న వేసి, ఎందుకోసం వేస్తే మొట్టమొదటి కన్న వేసిన వాడు కుమారస్వామి. కాబట్టి మా ఇల్ల వేలుపూని వేనయ్యా మముగా పాడు కొమురయ్యా అని వాడు పెట్టుకుంటారు. వాళ్ళ పద్ధతి వాళ్ళది, వాళ్ళకు దేవుడు ఉండాలి, లేకపోతే ఎలాగా? ఆ దేవుడికి నైవేద్యం తెచ్చిందంటే వాట. అందుకని ఈ చోరులకు దేవుడు ఎవరంటే కుమారస్వామి, మొట్టమొదటి కన్న వేసేటారు. అలా చెబుతారండి విచిత్రం. ఎవరి మాటలు వారికి ఉంటాయి, దానికేముంది సమర్థించుకోవడానికి. అలాగే అంత పద్ధతిగా ఉండేవారు. అందుకని తలుపు కిర్ర అనకుండా ఏదో చేసాడు. తరిమి కొంచెం పైన ఓరవాకిట దేహం ఒయ్య జొనిపి ఆ తలుపు రెండు చప్పుడు, కొంచెం తలుపు ఎక్కువ తీసామనుకోండి దూరడం కోసం చప్పుడు అవుతుంది. అందుకని కొద్దిగా ఉన్న ఓరవాకిట ఉంచి నమ్మ అలా అలా తప్పుకున్నారు. లోపలికిడితే చాలుగా మనకు పని జరగాలి. మళ్ళీ ఇదంతా ఎందుకు? దొంగతనం అలాగే ఉంటుంది మరి. మునివేలు లొయ్యొయ్య మోపి చప్పుడు కాని పరిపాటి భవనం పట్టి నడచి. అసలే కొంచెం లోపల గర్భగుడి చీకటిగా ఉందేమో, అందుకని అక్కడ ఆ లోపల నందీశ్వరుడు ఉంటాడు, ఈ పదార్థాలు ఉంటాయి. ఏదైనా ఒకటి సరిగ్గా నడవడం చేతగాక ఏ పాయసం కొండ మీదో కాలు వేస్తే అక్కడ వీడు జారతాడు. ముందు కంగారులో అమ్మ అన్నాడంటే అయిపోతుంది, బొమ్మ అయిపోతుంది కదా. అందుకని మునివేళ్ళు ఇలాగే అలాగే ముందు వేళ్ళ మళ్ళీ చెయ్యంత పట్టడం కూడా లేదు ఆ విగ్రహాల మీద, వాటి మీద, నందీశ్వరుడి మీద, దెమ్మల మీద, వాటి మీద, గోళ్ల మీద. అందుకని ఒయ్యయ్యమోపి చప్పుడు కాని పరిపాటి, ఎక్కడ చప్పుడు కాకుండా కాలు పాదం కూడా ఇలా నెమ్మదిగా ముందుకు జరపడం, కొంచెం వేగంగా తీసి అడుగు వేస్తే దేని మీద పడితే అదేదైనా చప్పుడైతే ఏ గంట కొట్టిందో అక్కడ పెట్టుండొచ్చు. గంట మీద కాలు పడితే డాంబర్ మోగితే గడంగణ అయిపోతాడు. ఎంత జాగ్రత్త, ఇంత తెలివితే అట్లంటే చదువుకోవడానికి వినియోగిస్తే ఎంత బాగుండేదో. అదే మరి మనకు తెలివితేటలు లేక కాదు, ఇవాళ కూడా అందరికీ తెలివితేటలు ఉన్నాయి. అవి ఎటు వినియోగం అవుతున్నాయి అనేది సమస్య. సక్రమంగా వినియోగించుకోవడం కోసం ఈ కార్తీక దీపం కాశీఖండం. యువతరానికి గుండెది లాంటి వాడికి పాతిక 30 ఏళ్ళు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో దొంగతనం విషయంలో, ఇది దొరతనం విషయంలో లేవు మరి. అందుకని మునివేడు లొయ్యొయ్య మోపి చప్పుడు కాని పరిపాటి, ఏమాత్రం చప్పుడు అనే పద్ధతిలోనే వెళ్ళాడు లోపలికి. భవనంబు బట్టి నడిచి నడుస్తూ ఉంటే ఊర్పు, వారి నిట్టూర్పు వాడికి వినపడుతుంది. అంత నెమ్మదిగా నడుస్తున్నాడు. అదే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు ఇంగ్లీషులో, అంటే గుండు సూది కింద పడేస్తే ఆ చప్పుడు వినపడాలి. అది ఇంకాస్త తీవ్రంగా చెప్పినప్పుడు ఎక్కడో కథలో చూశాను, గులాబీలో కింద పడితే డామ్మన చప్పుడు అయింది, డామ్మన కూడా అవడం. అంటే అంత నిశ్శబ్దంగా ఉన్నారు. దాని పిన్ డ్రాప్ అంటే పిన్ డ్రాప్ గుండ్రాయి కాదు, పిన్ డ్రాప్ సైలెన్స్. పిన్ కింద డ్రాప్ చేస్తే ఎంత అది వినపడేంత నిశ్శబ్దం, అదే పిన్ డ్రాప్ సైలెన్స్. ఇంగ్లీష్ వాడు నేర్పడి మాట. అదే సరిగ్గా పవనంబు బట్టి నడిచి, మంది ఏమన్నారు గాలి వినపడేంత నిశ్శబ్దంగా, ఆ మనం పిలుస్తున్న గాలి మనకి వినపడాలి. నిజంగా అది ఆత్మధ్యానానికి వినియోగిస్తే ఈ తెలివితేటలు, ఈ వాడికి శివుడు కనపడేవాడు, గర్భగుడిలోకి ఈయన రావక్కల, ఈయన గుండెల్లోకి శివుడు వచ్చేవాడు. అంతే, అలా వినియోగించంగా మనం. అందుకని పవనంబు బట్టి నడిచి ఆ పైన అప్పుడు చూశాట కొద్దిగా దీపం కొడుగట్టుకుపోతుంది. దీపాంకురఛాయ తెలివి చాలని ఎట్టి కొన చీకటిని లోని కొనరచొచ్చి. ఆ దీపాంకుర ఛాయ కొద్దిగా ఇంకా అయిపోయేలా ఉంది ఆ దీపం. అందుకని ఆ తెలివి చాలనేటి వీడి తెలివితేటలతో కూడా, వీడి తెలివితేటలు చాలా ఉన్నాయి. ఇక్కడ తెలివి చాలకపోవడం అంటే సరిగ్గా వస్తువులన్నీ కనిపించకపోవడం, అస్పష్టంగా ఉండడం. అలాగ కొన చీకటిని, అందుకని అప్పుడు మరి 1 గంట 2 అయింది అర్ధరాత్రి, ఆ కొన చీకటిలోనే లోని కొనరోజు వచ్చి నెమ్మదిగా అలాగే లోపలికి వెళ్ళిపోయాడు. ఇది దొంగతనంలో ఉండే మెలకువ. ఇంత జాగ్రత్తగా వెళ్ళాడు బ్రాహ్మణుడు. దొంగతనం చేతకాని వాడు అవసరం అన్నిటినీ నేర్పిస్తుంది. మృత్యుకటకుడు సూత్రకుడు మృత్యుకటకంలో శర్వీలకుడు బ్రాహ్మణ కుమారుడు, వాడు అమ్మాయిని ఓ దాసీదాన్ని ప్రేమిస్తాడు, వాడి కర్మగాలి. దాన్ని దాసీని విడిపించాలంటే ఏదో బంగారం పట్టుకెళ్ళి యజమానురాలకు ఇవ్వాలి. అందుకోసం చారుదత్తులుంటో దొంగతనం చేస్తాడు. అప్పుడు కన్నం వేశాక కూడా ఆ కన్నం తనకి సరిపోతుందో లేదో కొలవాలట. అందుకని విచిత్రంగా బ్రాహ్మణ కుమారుడు కదా, దేంతో కొలవాలో తెలియక సన్నం సరిపోతుందో లేదో లోపల చూసుకుంటే తెలియలా కొలవాలట మళ్ళీ లెక్క. అందుకని వెంటనే యజ్ఞోపవేతం గుర్తొచ్చింది, ఇంకేం రాలేదు పాపం వాడికి. యజ్ఞోపవేతం ఉంది కదా, ఇది సరిగ్గా నా పొట్టకి సరిపోయింది కదా, దీన్ని పెట్టి కొలుచుకుంటే దీనికి సరిపోతే నాకు సరిపోయినట్టే అనుకున్నట్ట అని చెప్పి యజ్ఞోపవేతం మహానుభావుడు బ్రాహ్మణుడు యజ్ఞోపవేతాన్ని ఇందుకు వినియోగించాడు. పైగా దానివల్ల ప్రయోజనాలు ఇంకా 3-4 చెప్పాడు. తెలివితేటలు బ్రాహ్మణుడు తెలివితేటలు తక్కువ కాదండి, తప్పుడు పనికి వినియోగించినా సరే తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ యజ్ఞోపవేతం ఇలా తీసేట, ఇలా తీసి దానికి పెట్టి కొలిచాట. అమ్మయ్యా సరిపోయిందంటే నేను లోపల నుంచి దూరంగా సరిపోతుంది అనమాట. ఓహో ఇదన్నమాట యజ్ఞోపవేతం, మా నాన్నగారు వేస్తే ఏమిటో అర్థం కాల, ఈ తాళ్ళు ఎందుకు పని లేక అనుకున్నా, ఇదన్నమాట యజ్ఞోపవేతం ఉపయోగం. ఇది
ఏతేన మాపయతి అంటాడు అక్కడ. అప్పుడు ఏతేన మాపయతి రంధ్ర విశేషాన్ ఏతేన మోచయతి భూషణ సంప్రయోగాన్ ఉద్ఘాటకోభవతి యంత్రదృఢే కపాటే ఉద్ఘాటకోభవతి యంత్రదృఢే కపాటే దంశైశ్చ కీట పరివేష్టనం చ అని యజ్ఞోపవేతం వల్ల ప్రయోజనాలు ఈ మహానుభావుడు కొత్తవి చెప్పాడు. సంధ్యావందనాలు గాయత్రి మంత్రాలు మాతృగుణం పితృగుణం అన్నీ పక్కనెట్టేసి దీంతో రంధ్రాలు కొలవచ్చు, కన్నం సరిపోతుందా లేదా చూసుకోవచ్చు. ఏతేన మోచయేతి భూషణ సంప్రయోగాన్ ఆడవాళ్ళు మెళ్ళలో గొలుసులు వేసుకుంటే ఆ గొలుసులకు వెనకాల కుక్క ఉంటుంది హుక్కు, దానికి ఒక రంధ్రం ఉంటుంది ఓ పక్క, ఈ పక్కన ఒక కొంచెం వంకరగా కుక్కెన్లా ఉంటుంది. ఈ కుక్క అని ఆ రంధ్రంలోకి దూరుస్తారు కదా, యజ్ఞోపవేతానికి 4-5 పొరలు ఉంటాయి కదా ఖచ్చితంగా జందెం పోగులు, అందులో ఒక పోగు నెమ్మదిగా గొలుసు కుక్కెంలోకి పోనిస్తే నెమ్మదిగా ఆ పోగు పెట్టి కుక్కెం లాగేయచ్చు. ఎంత నైపుణ్యమో సూత్రకుడు మృత్యుఘటకంలో చెప్పాడు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నాటకం. మోచేతి భూషణ సంప్రయోగాన్ హారాలు తీసే చాయిక వాళ్ళకి తెలియకుండా మళ్ళీ ఇలా గొలుసు లాగేమనుకోండి ఆ చేతి చేయి దగ్గరసరికి ఆవిడకి మెలకు వస్తుంది, ముయ్యో ముట్టిన పైగా ఆడదాన్ని ముట్టుకుని అనేక రకాల అనుమానాలు వస్తాయి, చీల్చేస్తారు పట్టుకుని. అందుకని అలా జాగ్రత్తగా యజ్ఞోపవేతం అలా కుక్కానికి దగ్గరించి దాన్ని ఆ కుక్కని ఇలా లాగితే వచ్చేస్తుంది అది. ఆ కన్నం ఆ కుక్క నుంచి బయటకు వచ్చింది అనుకోండి, కన్నం ఉన్న పూస వచ్చేస్తుంది, ఏముంది అదో తెలిపితేడు. అంతేకాదు ఉద్ఘాటకోభవతి యంత్ర దృఢే కపాటే, కపాటే అంటే కవాటం. తలుపు వేసేస్తే పూర్వం 2 తలుపులు వేసి వెనకాల గడి వేసేవారు. చిత్రం ఏమిటంటే చాలా ఇళ్లలో పూర్వం ఇలాగే ఉండేది, ఆ 2 తలుపుల మధ్యలో సన్నగా కన్నం కనిపిస్తూ ఉండేది పొడుగ్గా, ఆ మధ్యలోంచి ఆ గడి కూడా కనపడేది. అలాగే ఉండే అంత దొంగతనాలు బాధ ఉండేది కాదు. దొంగలు కూడా నియమంగా అమావాస్య నాడు జాగ్రత్తగా చేసేవారు, ఇప్పుడు పడితే అప్పుడు చేసేవారు కాదు. మరి దోపిడీలు దౌర్జన్యాలు అత్యాచారాలు లేవు, అప్పుడు సుఖంగా పడుకునేవారు జనం. అందుకని ఒక గడి వేసుకుంటే చాలు. కానీ యజ్ఞోపవేతం ఉంటే ఉపయోగం ఏంటంటే ఆ గడి ఎలా కనపడుతూ ఉంటే యజ్ఞోపవేతం పైనుంచి ఇలా వేస్తాట, అప్పుడు గడి కింది నుంచి వస్తుంది కదా, ఆ కింది నుంచి లాగుతాట, దీన్ని బట్టి పైకి లాగుతాట గడి. వీడియోలు బంగారంగా ఎన్ని ఉపయోగాలు చెప్పాడు. ధ్వంసశ్చ కీట భుజగై పరివేష్టనంచ ఓ పాము కరిచిన ఓ తేలు కుట్టిన, వెంటనే మీరు గోలు చేస్తే ముందు దొంగతనం ఎలాగా తేలు కుట్టిన దొంగ అంటారు. అందుకని వెంటనే ఆ యజ్ఞోపవేతాన్ని తాడుగా ఉపయోగించి ఏ వేలికి పాము కరిచిందో ఏ వేలికి తేలు కుట్టిందో దానిపైన కనుక యజ్ఞోపవేతం గట్టిగా ముడేసి బిగించేస్తే అప్పటికి విషం పైకి ఎక్కకుండా ఉంటుంది, బయటికి వెళ్ళేది చూసుకోవచ్చు. దొంగతనం ముగించుకుని ఇన్ని ఉపయోగాలు చెబుతాడు. కావ్యాలు చదవడం ఎంత ఉపయోగమో చూడండి. వేదం శాస్త్రం పురాణం కావ్యం, కావ్యాలు చదవాలి. ఎన్ని రకాల జీవన విశేషాలు ఇందులో. ఈ స్థితిలో ఆయన లోపలికి ప్రవేశించేసరి కొడిగట్టిన దీపం, ఒడిగట్టిన దొంగ, దీపం కొడిగట్టుకుపోతుంది. దెబ్బకి మన ఆ కాస్త కొడిగట్టిందంటే ఈ మాత్రం వెలుతురు కూడా లేదు, పళ్ళేవో పాయసం ఏదో తెలియదు, అక్కడ నుంచి జారి పడితే ప్రమాదం. అందుకని తన ప్రయోజనాల కోసం ఒకసారి ఇన్ని పదార్థాలు ఉన్నాయని గుక్కిల్ మృంగుచు ఒక్క యోధన మహాకుంభంబు నిక్షించి గృక్కిల్ మింగుచు ఒక్క యోధన మహాకుంభంబు నిక్షించి వాడకోణంబున మందరశ్మియగు దీపాంకూరమున్ వాడకోణంబున మందరశ్మియగు దీపాంకూరమున్ మీదికై ఎక్కంద్రోచి ఘృతంబునించి నిజవస్త్రైకంతముంచించి చేనొక్కెన్ ఒత్తిగా నేతదోచను శిఖన్ యోజించే వైశ్వానరుం దీపం జ్యోతిఃపరం బ్రహ్మ దీపం సర్వతమోపకం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. విమల విజ్ఞాన దీపంబు వెలుగుచుండ శాంతిధారాజలంబుల జలక మార్చి భవుని పూజించే భావపుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యాజ్ఞదత్తి. శివుడు ముందు పెట్టిన దీపానికి 3 దశలు ఉంటాయి. అందులో మొదటి దశలో మనం ఉన్నాం, మిగిలిన 2 కథలో వస్తాయి. అందుకే నేను కార్తీక దీపం అని పెట్టాము మేము శీర్షిక. ఊరికే దీపాలు పెట్టి వెళ్ళిపోవడం కాదు, ఆ దీపానికి 3 దశలు ఉంటాయి. ఇది మొదటి దశ. తన అవసరం కోసం, తన స్వార్థం కోసం, తన ప్రయోజనం కోసం దీపం పెడుతున్నాడు, అయినా సరే పెట్టండి మంచిది. చివరికి దొంగతనం కోసం, ఆ ప్రయోజనం కూడా పోనీ మంచి కాదు, దొంగతనం అయినా సరే పెట్టండి. దొంగతనం చేయడం కోసం గుళ్ళోకి వెళ్ళడం మంచిది, దేవుణ్ణి చూస్తాం. తర్వాత క్రమంగా దొరతనం కింద మారాలి. ఇంకా ఎప్పుడు గుళ్ళో దొంగతనాలకు అలవాటు పడితే దేవుడు వేసేసే శిక్ష వేసేస్తాడు. గురుక్కుల్ మృంగుచు అక్కడికి వెళ్ళేసరి గుటకలేస్తున్నాడు, కొడిగట్టేస్తుంది దీపం. ఆ పదార్థాలు చూస్తే అన్నీ ఒక్కసారే తినేయాలనిపిస్తుంది.
ఒక్క ఓదన మహాకుంభంబు నిక్షించి అన్నం కొండ చూశాడు. దాని చుట్టూ రకరకాల పులిహోరలు, పాయసాలు, పళ్ళరసాలు, పదార్థాలు. ఏదో ఒకటి పట్టుకుందాం అనుకుంటే దీపం కొడుగట్టుకుపోతే ఈ వెలుతురులో పట్టుకెళ్ళిపోవాలన్నా కొంత వెలుతురు ఉండాలి. ఇప్పుడు అప్పుడు అనుకున్నాడు ఇక్కడ కూర్చుని సావకాశంగా తింటూ ఉంటే కుదరదు, దీపం ఏమో కొండెక్కిపోతుంది, ఘనమైపోతుంది, మన మన పని ఘనఘనమైపోతుంది. ఇక్కడ అందరూ వాయిం చేస్తారు కూర్చోబెట్టి, అందుకని పట్టుకెళ్ళిపోవాలి. పట్టుకెళ్ళాలన్నా దారి కనపడాలిగా, విడుతూ విడుతూ ఉన్న దొక్కేస్తే ప్రమాదం. గుక్కిల్ మృంగుచు ఒక్క ఓదన మహాకుంభంబు నిక్షించి, అన్నం బాగా ఉన్న పెద్ద కుండే అంటే పెద్ద ఎత్తడిగానే పెద్ద కొండ ఏదైనా కావచ్చు, అది బట్టికెడితే ఆశ ఎలా ఉంటుందంటే అట్టి పెట్టుకుని మూడు రోజుల పాటు తిందాం అలాగే ఉంటుంది. మరి తల్లి ఈ బతిమాలి 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 ముద్ద పెడితే తినకపోగా ఆవిడికి తిండి లేకుండా చేశాడు ఈ పెద్ద మనిషి. ఇవాళ అంతా తినేద్దాం, ఒక్కసారి తినేద్దాం ఆశ. ఓదన మహాకుంభం అన్నంతో నిండిన పెద్ద పాత్ర ఒక దాన్ని చూసి దాన్ని గుండిగిలా ఉన్నా సరే మోసుకుపోదాం అనుకున్నాడు. ఓ పక్క తూలిపోయేలా ఉన్నాడు మనిషి. కానీ అర్థం ఏమొచ్చింది, ఆ కోణం కొన మందరశ్మియగు దీపాంకూరము, ఆ కోణం ఓ మూల గర్భగుళ్ళో దీపం వెలుగుతుంది. గుళ్ళో అందరూ పడుకున్నా దీపం పడుకోదుగా, దేవుడు దీపం సిద్ధంగా ఉంటాయి, అందుకని దీపం వెలుగుతుంది. అది చూశాడు మందరశ్మి, దాని కాంతి తగ్గిపోతుంది. దీపాంకూరమును దీపము కొస, అంకూరం అంటే కొస. మీదికై ఎక్కంత్రోచి, ముందు అది కొడిగట్టకుండా, ఎందుకంటే అది కూడా కొడిగడితే ఇంక వెలిగించడానికి అగ్గిపెట్టి అక్కడ ఉంది. ఇక్కడ ఆ రోజులు అగ్గిపెట్టే లేవు అసలు, దీపం పట్టే దీపం. ఆ దీపం ఒక్కటే కొండెక్కితే చేసేది లేదు, అందుకని ముందు దాన్ని ఆ వేలు పెట్టేలా ఎక్కంద్రోచి మీదికై ఎక్కంద్రోచి, ఆ కొడిగట్టే దీపాన్ని కొంచెం మీదికి జరిపాడు అంటే కాస్త ఇంకాస్త వెలుగుతుంది ఆ ఒత్తు ఉన్నంత వరకు. ఆ ఒత్తు అయిపోతుంది గమనించాడు కాబట్టి ఇంకా ధైర్యం చేసేవాడు. ఏం చేయాలో చెల్లు చుట్టూ చూస్తున్నాడు. ఓ కృతంబు నుంచి కాస్త నూనె అక్కడ ఆ వెలుతుల్లో నెయ్యి కనపడింది, మరి అన్నం భోజన పదార్థాల దగ్గర నెయ్యి ఉందిగా, ఆ నెయ్యి పోసాడు శుభ్రంగా, నేత్తో దీపం పెట్టినట్టయింది శివుడికి. కొడిగడుతున్న దీపాన్ని పైకి తోయడమే కాకుండా నెయ్యి కూడా పోశాడు. నేత్వ దీపం పెట్టినట్టే నేత్వ దీపం పెడితే ఫలాలను వేరుగా చెబుతారుగా, అందున ఆవు నెయ్యి అయితే వేరు, మనకి దేనికి దానికే లెక్క ఉందిగా, అందుకని ఆవు నెయ్యి శుభ్రంగా పోశాడు. ఆవు నేత్వ దీపం పెట్టినట్టయింది. వృతంబు నుంచి అప్పుడు అనుకున్నట్టు, అమ్మో ఇది కొద్దిగా ఉంది ఒత్తి, ఇది అయిపోయేలా ఉంది, నేను ఇక్కడ నుంచి కొండ పట్టుకుని వెళ్లేలోగా ఇది ఆరిపోతే ఎలాగే వెళ్ళడం, అందుకని కాస్త ఇంకేదైనా చేయాలి. నిజ వస్త్రైకాంతముంజించి, అది ఎలాగో చినిగిపోయిన పంచి దాన్ని చించాడు. ఓ పక్క ఓ మూల చించాడు. నిజ వస్త్రైకంతముంచి చే నొక్కెన్ ఒత్తిగా, అలా జించేస్తే మరి గుడ్డ ఊరికే అంటుకుపోతుంది, అందుకని అలా దాన్ని గుండ్రంగా పెట్టి నలిపి 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 ఒత్తి చేశాడు. ఇలాగ నేతదోచను, నేతులో తోగు అంటే ముంచడు, మళ్ళీ ఆ నేతులో దీన్ని ముంచాడు. అప్పుడు శిఖన్ యోజించే వైశ్వానరున్, అప్పుడు ఈ ఒత్తిని కొత్తగా చేసినటువంటి తన చినిగిపోయిన పీలికెల గుడ్డ, మాసిపోయిన గుడ్డ ఒత్తిని తీసుకెళ్ళి దాన్ని అసలు దీపాన్ని కొద్దిగా దగ్గరించేసరికి శిఖన్ యోజించే వైశ్వానరున్, వైశ్వానరాజ విద్మహేలా లీలాజ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాతు. ఆ రకంగా దీపాన్ని వెలిగించాడు గుణనిధి. ఈ దీపం వెలిగిన ప్రభావం ఇతనికి అదృష్టమా దురదృష్టమా అన్ని విధాలా మనం 23.5 గంటల్లో ఆంధ్ర భాషలో తెలుసుకుందాం. తెలుసుకుందాం సార్.